ఏం నాన్న మీరనేది? అబ్బాయి చక్కగా ఉంటాడు, చదువుకున్నవాడు, మంచి పొజిషన్లో ఉన్నాడు, పైగా మనకి బంధు. చిన్నప్పటి నుంచి అతనికి తెలుసు కాబట్టి ఈ సంబంధం ఫిక్స్ చేశాను. మీరు ఫిక్స్ చేసే ముందు నన్ను ఒక మాట అడగాల్సింది నాన్న. అడిగి చేసుకునే కుటుంబంలో నువ్వు పుట్టలేదు, అడిగి చేసే తండ్రి నేను కాదు. నిజమే, నేను కూడా. చూడమ్మా, నువ్వు పుట్టినప్పటి నుంచి నీకేం కావాలో నిన్ను అడగకుండానే ఆలోచించి అన్నీ చేశాను. నీ చదువు, ఉద్యోగం అన్ని నా నిర్ణయం ప్రకారం సవ్యంగా జరిగిపోయాయి. నీకు ఏ క్షణంలో ఏం కావాలో తెలిసిన వాణ్ణి, నీకెలాంటి భర్త కావాలో నాకు తెలీదా? మీ మాట నేను ఇప్పుడు కాదనలేదు, అనను కూడా. ఈ పెళ్లి కూడా కాదనే దాన్ని కాదు. నా మనసులోకి మీరొక రాకముందైతే. క్షమించండి నాన్న, నేను ఒక అతన్ని ప్రేమించాను, అతన్ని తప్ప వేరెవరిని చేసుకోలేను. అంటే వయసుతో పాటు సొంతంగా నిర్ణయం తీసుకునే ధైర్యం కూడా పెరిగిపోయిందన్నమాట. నాకు నచ్చిన వ్యక్తిని నాకిచ్చి చేయమని మిమ్మల్ని అడగకూడదా? నేను వాళ్ళకి మాటిచ్చాను. నేను నా మనసు అతనికి ఇచ్చాను. అప్పుడు నీ మనసులో నేను లేనా? నా అభిప్రాయం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదా? ఈ మాటలు మనసులు జీవితాన్ని నిలబెట్టావు. నేను చెప్పిన సంబంధం నువ్వు చేసుకుని తీరాలి. దయచేసి నన్ను బలవంతం చేయొద్దు. ఎదురుగా నిలబడి మాట్లాడడానికి ఆలోచించే నా కూతురు ఎదిరించి మాట్లాడుతుంటే బలవంతం చేయక ఏం చేయమంటావో చెప్పు. మిమ్మల్ని ఎదిరించే పొరపాటు నేను ఎప్పుడూ చేయలేను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఓ పంచే, రాత్రంతా ఆలోచించి పొద్దున్నే నీ నిర్ణయం చెప్పు. రాత్రంతా ఆలోచించినా కాలం మారిపోతుంది కానీ మనసు మారిపోదు కదా నాన్న. కాలం మారుతూ మనిషినే మార్చొచ్చు కదమ్మా. రెస్ట్ తీసుకో, పొద్దున్నే కలుద్దాం. టీ తీసుకోండి. అమ్మా ఏంటిదంతా? పంతులు గారు వచ్చి. నేను చెప్తాను, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. రాత్రంతా ఆలోచించుకున్నావు కదా, ఏం నిర్ణయం తీసుకున్నావు? ఒక రాత్రిలో నిర్ణయం మార్చుకోవడానికి నేనేం తప్పు చేయలేదు నాన్న. చివరిసారిగా అడుగుతున్నాను. ఒక ప్రశ్నకి సమాధానం ఒకటే ఉంటుంది కానీ మరో సమాధానం ఉండదు కదా నాన్న. తండ్రికి కాదు, ఒక టీచర్కి చెప్పాల్సిన పద్ధతిలో సమాధానం చెప్పావు. నా నిర్ణయం కూడా విను. నీకు తల్లి, చెల్లి, తమ్ముడు, ఈ నాన్న కావాలి అనుకుంటే నేను చెప్పిన వాడిని పెళ్లి చేసుకుని అత్తవారింటికి కాపురానికి వెళ్ళు. కాదు, నీకు నచ్చిన వాడినే చేసుకుని నువ్వు కాపురం చెయ్యాలి అనుకుంటే నా మాటకి నా నిర్ణయానికి కట్టుబడి నన్ను గౌరవించేదే నా కూతురు. నా మాట కాదని ఎప్పుడైతే సొంత నిర్ణయాలు తీసుకుందో అప్పుడే నా కూతురు తృప్తిపోయింది. చాలా సంతోషంగా ఉంది నాన్న. ఏ తల్లిదండ్రులైనా ఎక్కడ టార్గెట్ చేస్తారు, మీరు కూడా అక్కడే టార్గెట్ చేశారు. ఇన్నాళ్ళు కలిసి బతికిన అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముడు విడిపోకూడదని ఒక్క క్షణం నేను పొరపాటుగా ఆలోచించి మీరు చెప్పిన వాడిని పెళ్లి చేసుకున్నాను. జీవితాంతం నేను బాధపడాలి? లేదు, ఈ క్షణమే సరైన నిర్ణయం తీసుకుని నాకు నచ్చిన వాడిని చేసుకుంటే ఏనాటికైనా మిమ్మల్ని ఒప్పిస్తాను, మళ్ళీ మీతో కలిసిపోతాను. ఈ నమ్మకం నాది కాదు, మీ రక్తానిది. ఆ రక్తంతో పాటు పంచిన మీ ప్రేమది. ఆ ప్రేమ నువ్వు చంపేశావు. నా గొంతులో ప్రాణం ఉన్నంతకాలం నువ్వు అనుకున్నట్టు జరగదు. నేను మారను. మారతారు, కాలం మారుస్తుంది. నీ నమ్మకం నీది, నా నమ్మకం నాది. నువ్వు వెళ్ళొచ్చు. పంతులు గారు, నా పెద్ద కూతురు చచ్చిపోయింది, పిండం పెట్టించండి.
ఇలా కన్నీళ్లతో మన లైఫ్ స్టార్ట్ చేయటం ఏమైనా బాగుంటుందా? ఇది మా ఇంట్లో మా వాళ్ళ సమక్షంలో జరగాల్సిన సాంప్రదాయం. ఎవరు లేకపోవడంతో చాలా బాధగా ఉంది. ఏంటి అలా మాట్లాడుతున్నావు? మా అమ్మ నాన్న ఉన్నారుగా. చచా, అత్తమావల గురించి కాదండి, మా వాళ్ళు కూడా మనతో ఉంటే ఇంకా సంతోషంగా ఉండేది. చూడు దివ్య, నీకెంత నమ్మకం ఉందో నాకు తెలియదు, కానీ ఏనాటికైనా మీ వాళ్ళు మనతో కలిసిపోతారని నాకు బాగా నమ్మకంగా ఉంది. నేను చెప్పింది జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. దీని గురించి ఇంకేం ఆలోచించకుండా హ్యాపీ రెస్ట్ తీసుకో. ఓకే, శ్రీవారు అసలు మీ మనసులో ఏమనుకుంటున్నారు? నేనేమనుకోవట్లేదే. ఏమనుకోవట్లేదా? ఇది మన ఫస్ట్ నైట్. కాదనలేదే. నేను ఈ కార్నర్ లో మీరు ఆ కార్నర్ లో పడుకుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఇక్కడ ఎవరున్నారని అనుకోవడానికి మీరు అటు తిరిగి పడుకుంటే నేనేమనుకుంటాను? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నువ్వు అప్సెట్ లో ఉన్నావు కదా. నేను అప్సెట్ లో ఉంటే మీరే కదా సెట్ చేయాలి. సెట్ చేయాలా? అవును. ఎలా చేయాలి? అయ్యో నా రాత, మిమ్మల్ని ప్రేమించడానికి నేనేమి వెంట పడాలి, పెళ్లి చేసుకోవడానికి నేనే స్టెప్ తీసుకోవాలి, ఇప్పుడు కూడా నేనే. రావయ్యా నా మొగుడో. నిన్ను నీ బాబుని రెడీ చేయటం నా వల్ల కాదు. నీ నాన్న మీ అమ్మ కోసం తాజ్మహల్ కట్టాడు, ఇప్పటి వరకు చూపించకుండా దాచేశాడు. ఇప్పుడు మనం వెళ్ళి చూడబోతున్నాం. మావయ్య మీరు అత్తయ్య వస్తే బాగుంటుంది కదా. ఎల్లుండి గృహప్రవేశం కదమ్మా, ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ముందు మీరు వెళ్ళండి, తర్వాత మేము వస్తాం. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. ఆగు, కుడికాలు ముందు పెట్టి లోపల రా. ఎలా ఉంది? సూపర్. నీ కళ్ళల్లో సంతోషం చూడడానికే కదా ఇన్నాళ్ళు దాచాను. ఇంతటితో నా బాధ్యత అయిపోయింది, ఇక ముందు ఇంటి బాధ్యత మొత్తం నీదే. మీరు చూడు, నన్ను చూడలేడు, మీరు ఎత్తుకోండి. ఏంట్రా? బెడ్రూమ్ చాలా బాగుందండి. నైట్ టైం ఇంకా బాగుంటుంది. నీకు వేరే పనే లేదు. ఇదిగోరా నీ రూము, ఇది వీడి రూము. ఎలా ఉంది? చాలా బాగుంది. పైకి చూసేస్తాను. ఇల్లు నీకు నచ్చేలా కట్టాలని ఎంత ఆలోచించాను అనుకున్నావు? అంతేకాదు, అటు చూడు, బీచ్ మొత్తం కనిపిస్తుంది. సూపర్ వ్యూ. ఈ ఏరియాలో ఈ ప్లేస్ సంపాదించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఏరియా కూడా నీకు నచ్చాలి కదా. ఇదిగో ఈ పొజిషన్ చూసే సిటీ మొత్తం కనిపిస్తుంది. అవునండి, చాలా బాగుంది. నువ్వు కట్టి పట్టుకో.
నీకేం కాదు, నువ్వేం భయపడద్దు. మీతో మాట్లాడే చివరి క్షణాలు నూరేళ్ల జీవితంలో ఏ భార్య పొందలేని సంతోషాన్ని ప్రేమని ఈ రెండేళ్లలో నేను పొందాను. మీరు చూపించిన ప్రేమకు నా వాళ్ళనే కాదు ఈ ప్రపంచాన్ని మర్చిపోయాను. ఇంతకన్నా ఆడదానికి ఏం కావాలి? నేను చచ్చిపోతున్నందుకు బాధపడలేదండి. ఏదో ఒక నాటికి మా నాన్నని కన్విన్స్ నమ్మకంతో ఉన్నాను. తన కూతురు తప్పు చేసిందని ఆయన అనుకుంటున్నారు. నేను చేసింది కరెక్ట్ అండి, ఆయనకి తెలియాలి. ఇప్పుడు అన్ని ఎందుకు చెప్పు? మన బాబుని ఆయన ఎత్తుకోవాలి. వీడు నా మనవడు, నా మొదటి వారసుడని మన బాబుని ఒప్పుకోవాలి. అలాగే దిగా, నువ్వు అనుకున్నట్టు అన్ని జరుగుతాయి. నేను బతుకుండగా తీరని కోరికను నేను చనిపోయాకైనా తీరాలండి. ఇప్పుడు అవన్నీ ఎందుకు? అన్ని జరుగుతాయి, మన ఇద్దరం కలిసి నెరవేర్చుకుందాం. నా కంటి పాప నీవే, నీ కంటి రెప్ప నేనే, ఏ నలుసు లింకె